ప్రాస్ట్రేట్ ఎన్లార్జ్మెంట్ అనేది నలభై ఏళ్ళు దాటిన మగవాళ్ళల్లో వస్తుందండి ప్రాస్ట్రేట్ అనేది మగవాళ్ళల్లోనే ఉంటుంది ఆడవాళ్ళల్లో ఉండదు సో ఈ ఎన్లార్జ్మెంట్ అనేది అందరికీ ఉండదు ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి నలభై ఏళ్ళ నుంచి స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి ఇది ఈ బెనైన్ ప్రాస్ట్రెటిక్ హైపర్ అనేది వయసుతో పాటు వచ్చే జబ్బు ఏంటంటే హార్మోన్ డిపెండెంట్ మన మేల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ అంటాం ఆ హార్మోన్ వల్ల ఈ గ్రంథి అనేది పెరుగుతూ వెళ్తుందండి మూతరాశయంకి కింద భాగంలోనే ఉంటుంది సో ఎప్పుడైతే ఇది పెరగడం మొదలవుతుందో ఆ మూత్రనాళాన్ని అనేది నొక్కేస్తూ ఉంటుంది ఎప్పుడైతే నొక్కేస్తుందో ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే దీనిలో రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళడం నార్మల్గా మనము నైట్ టైం అసలు లేము యూరిన్కి ఒకవేళ లేచినా ఒక్కసారి నార్మల్ అండి సో ఎప్పుడైతే ఒకసారి కంటే ఎక్కువసార్లు నైట్ టైం లేస్తామో జనరల్గా అది నాక్టూరియా అంటాం ఆ భాషలో నెక్స్ట్ మార్నింగ్ పూట ఎక్కువసార్లు వెళ్ళడం జరుగుతుంది నార్మల్గా మనం రోజంతా కలిపి ఒక సిక్స్ టు ఎయిట్ టైమ్స్ ఆరు నుంచి ఎనిమిది సార్లు వెళ్తాం ఈ పేషెంట్స్కి ఏంటంటే ఎక్కువసార్లు వెళ్తుంటారు అంటే ప్రతి గంటకి అరగంటకి అట్లా వెళ్ళడం జరుగుతుంటుంది నెక్స్ట్ ఏమవుతుందంటే యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోలేని శక్తి వస్తుంది సో అర్జెన్సీ అంటాం అలానే కొంతమందికి లీక్ కూడా అయిపోతుంటుంది అర్జెంట్ కాన్ఫిడెన్స్ అంటం ఇది కాకుండా నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుందంటే స్లోగా దార అనేది తగ్గుతూ వస్తుంది తర్వాత వెళ్ళంగానే యూరిన్ రాదు హెజిటెన్సీ అంటాం తర్వాత యూరిన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆగి అలా జరుగుతూ ఉంటుంది దాన్ని ఇంటర్మీటెన్సీ అంటాం తర్వాత యూరిన్ పోసేసిన తర్వాత ఇంకా మిగిలినట్టు ఫీలింగ్ ఉంటుంది పోసిన తర్వాత కొన్ని డ్రాప్స్ పడిపోతుంటాయి ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అండి ఒకటి తర్వాత ఒకటి స్టార్ట్ అయ్యి ఎక్కువ సీరియస్గా ఉన్నప్పుడు అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట సో ఈ సిమ్టమ్స్ ఎవరికి ఉన్నా కూడా మోస్ట్లీ ఇది ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అని మనం తెలుసుకోవాలి సో దీన్ని ఎలా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి దీన్ని ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి సో దీని కన్ఫర్మేషన్కి ఏంటంటే ఫస్ట్ ఒక కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటే యూరిన్ టెస్ట్ చేయించుకొని యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా బ్లీడింగ్ ఏమైనా ఉందా మనం తెలుసుకోవాలి సెకండ్ థింగ్ అల్ట్రాసౌండ్ కేయూబీ అని ఉంటుందండి దీనిలో మనకు ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉంది ప్రాస్టేట్ ఎంతవరకు దానివల్ల మనకు యూరిన్ ఆగిపోతుంది ఇవన్నీ కూడా మనకు దానిలో తెలుస్తాయి ఇది కాకుండా దీనివల్ల ఏమైనా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడిందా హైడ్రోనెఫ్రోసిస్ అంటాం కిడ్నీ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా తెలుసుకోవడానికి మనం అదొక టెస్ట్ చేయాలి అది కాకుండా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది క్రియాటింగ్ అని అది చేసుకొని వీటి వల్ల ఏమైనా కిడ్నీస్ ఎఫెక్ట్ అయినా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత యూరోఫ్లోమెట్రీ అని చెప్పేసి యూరిన్ దార ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుందండి ఆ టెస్ట్ చేసుకొని దార తగ్గిందా నార్మల్గా ఉందా మనం చూసుకోవాలి జనరల్గా ప్రాస్టైట్లో దార బాగా తగ్గిపోతుంది అలానే యూరోడైనమిక్ స్టడీ అని ఉంటుంది దానిలో కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆ ప్రాస్టైట్ వల్ల అడ్డం ఉందా లేదా అబ్స్ట్రక్షన్ అంటాం సో ఇవి చేసిన తర్వాత సీరం పిఎస్ఏ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది అది మనకు ఇది నార్మల్ గడ్డైనా లేక క్యాన్సర్ గడ్డ అనేది మనం తెలుసుకోవడానికి డెఫినెట్గా ఇది బేసిక్ టెస్ట్ అనమాట సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ చేసిన తర్వాత మనకు ప్రాబ్లం ఏంటో తెలిస్తే దాన్ని బట్టి ప్రాస్టేట్కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి మెడికల్ ట్రీట్మెంటు మెడికల్ ట్రీట్మెంట్ కాకుండా సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది సో మెడికల్ ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తామంటే ఒక ఎనభై శాతం మందికి మెడిసిన్స్తోనే తగ్గిపోతుంది సో వాటికి ఆల్ఫా బ్లాకర్స్ అని ఫయాల్ఫరడెక్టైస్ ఇనివిటాస్ అని ట్యాబ్లెట్స్ ఉంటాయి ఒక్కసారి మనం ఆ మందులు స్టార్ట్ చేసినప్పుడు మినిమం ఒక వన్ ఇయర్ టు టూ ఇయర్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనం ఇచ్చే మందు ఆ గ్రంథిని కరిగించడానికి మినిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది సో ఇవి లాంగ్ టర్మ్ థెరపీస్ కాబట్టి ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపకూడదండి తగ్గిపోయినా కూడా కంటిన్యూస్గా వాడాలి సెకండ్ థింగ్ ఈ మందులు వాడుతున్నా కూడా తగ్గని పక్షంలో కొన్ని కాంప్లికేషన్స్ అనేవి రావచ్చు పర్టికులర్గా మూత్రంలో ఎక్కువసార్లు బ్లీడింగ్ అవడము మూత్రం షడన్గా ఆగిపోవడం నెంబర్ ఆఫ్ టైమ్స్ మూడోది రాళ్ళు రావడము నాలుగోది కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడము తర్వాత రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ కూడా డైరెక్ట్గా సర్జరీకి ఇండికేషన్స్ అండి సో దీనిలో సర్జరీస్ ఏంటంటే ఎండోస్కోపిక్గా చేస్తాము లేజర్ ప్రాస్టాక్టిమియా అని ఉంటుంది లేజర్ ద్వారా ప్రాస్టేట్ అనే గ్రంథిని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రొసీజర్ చేసినప్పుడు కంప్లీట్గా పేషెంట్కి ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది ప్లస్ రిలీఫ్ ఉంటుంది అన్నమాట సో మీకు ఎప్పుడన్నా ఇలాంటి యూరిన్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ టెస్ట్లన్నీ చేయించుకొని యూరాలజిస్ట్ని సంప్రదించి మనకు మెడికల్ ట్రీట్మెంట్తో స్టార్ట్ చేసి ఒకవేళ తగ్గని పక్షంలో సర్జరీస్ కూడా ఉన్నాయి వెరీ సేఫ్ సర్జరీస్ అండి సో ఈ ప్రాస్టేట్ సంబంధించి కూడా మనకు కొన్నిసార్లు పిఎస్ఏ అనేది ఎక్కువ రావచ్చు అండి పర్టికులర్గా నార్మల్ పిఎస్ఏ నాలుగు లోపల ఉండాలి ఈ సీరం పిఎస్ఏ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది కూడా మనం డెఫినెట్గా సస్పెక్ట్ చేయాలి దానికి ఏం చేస్తామంటే ఒక మల్టీ పారామెట్రిక్ ఎంఆర్ఐ అనే స్కాన్ ఒకటి ఉంటుందండి అది చేయాల్సి ఉంటుంది అలానే పిఎస్ఎంఏ పెట్ స్కాన్ అని ఉంటుంది అది కానీ ఇది కానీ రెండిట్లో ఒక టెస్ట్ చేసిన తర్వాత మనకు అది ఆ స్టేజ్ని బట్టి దానిలో ఎలా ఉందో అనే దాన్ని బట్టి కొరాట్స్ ఫైవ్ అంటాం ఆ స్కోర్ కానీ ఉంటే మటుకు తప్పకుండా క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనికి ట్రస్ట్ గైడెడ్ బయాప్సీ అని చేస్తామండి దీనిలో ఒక థర్టీన్ ఏరియాస్ నుంచి బయాప్సీస్ అనేది తీసి టెస్టింగ్కి పంపించడం జరుగుతుంది అది వచ్చిన తర్వాత మనకు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది ఎందుకంటే గ్రేడ్స్ రకరకాలు ఉంటాయి మోడరేట్ గ్రేడ్స్ సివియర్ గ్రేడ్ అని చెప్పేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి పర్టికులర్గా ఏంటంటే ప్రాస్టేట్కి కన్ఫైన్ అయితే క్యాన్సర్ ప్రాస్టేట్ నుంచి బయటికి వెళ్ళని పక్షంలో దానికి కంప్లీట్గా మనం రిమూవ్ చేయడం జరుగుతుంది దాన్ని ర్యాడికల్ ప్రాస్టెక్టమీ అంటాము అది రోబోటిక్గా చేస్తామండి రోబో యూస్ చేసి చేస్తున్నాం ఇప్పుడు సో అది కంప్లీట్గా మనకు క్యూర్ అనేది వచ్చేస్తుంది ఈ క్యూర్ రావడానికి ఏంటంటే ముందర ఫ్యామిలీ హిస్టరీ కానీ ఎవరికన్నా క్యాన్సర్ ప్రాస్టేట్ కానీ ఉంటే ఫార్టీ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఈ పీఎస్ఏ అనే టెస్ట్ చేసుకుంటూ ఎప్పుడన్నా పెరుగుతుంది అనగానే ఇమీడియట్గా మీరు యూరాలజిస్ని సంప్రదిస్తే ఆటోమేటిక్గా మనకు ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది లోకలైజ్డ్గా ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ అనేది క్యూర్ అనేది మనం వీల్ అవుతుందండి కానీ మన దగ్గరికి చాలామంది వస్తుంటారు వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత వస్తారు సో ఇది ప్రాస్టేట్ బయటిక్ స్ప్రెడ్ అవ్వగానే బోన్స్కి వెళ్ళిపోతుంది లివర్కి వెళ్తుంది బ్రెయిన్కి వెళ్తుంది రకరకాల ప్లేసెస్కి వెళ్తుంది అనమాట సో అలాంటి స్టేజ్లో ఎక్కువగా చూస్తుంటాం మన ఇండియాలో అన్ఫార్చునేట్ ఏంటంటే దాని మీద అవేర్నెస్ లేనందువల్ల లేట్గా రావడం జరుగుతుంది సో ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే ట్రీట్మెంట్ దీనికి హార్మోనల్ థెరపీ అంటాం ఇప్పుడు రకరకాల హార్మోనల్ థెరపీస్ వచ్చాయండి దానివల్ల ట్యూమర్ని మనం కంట్రోల్ చేయడానికి వీలవుతుంది ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది టెన్ ఇయర్స్ పడుతుంది గ్రో అవ్వడానికి బాగా సివియర్గా సో అందువల్ల ఏంటంటే ఈ హార్మోనల్ థెరపీస్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు కూడా లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి మనకు వీలు అవుతుంది కాబట్టి ఈ పేషెంట్ లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు స్టేజ్ ఫోర్లో వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్స్ ఏంటంటే హార్మోనల్ థెరపీ అని ఉంటుంది అది ఇచ్చుకుంటే మనము ఎవ్రీ సిక్స్ మంత్స్కి కానీ వన్ ఇయర్కి కానీ ఇంజెక్షన్స్ ఉంటాయండి రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా గ్రాండ్ అనేది కరిగిపోతూ ఉంటుంది క్యాన్సర్ అనేది కరిగిపోతుంది సో ఇలాంటి వాళ్ళకి నార్మల్ లైఫ్ మనం ఇవ్వచ్చు ప్లస్ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది లైఫ్ లాంగ్ అండ్ మనకు లైఫ్ రిస్క్ అనేది ఎక్కువ ఉండదండి సో ఇలాంటి ఒకవేళ ఈ హార్మోనల్ థెరపీ ఫెయిల్ అయినా కూడా సెకండ్ లైన్ థెరపీస్ ఉన్నాయి కీమోథెరపీ అని ఇమ్యూనోథెరపీ అని సో దానికి మనము వెళ్ళడానికి వీలుంటుంది సో ఎవరికైనా ప్రాస్టేట్ ప్రాబ్లం కానీ వస్తే ఈ పిఎస్ఏ ఒకటి చేయించుకొని నేను చెప్పిన ట్రీట్మెంట్స్ కానీ మీరు తీసుకుంటే డెఫినెట్గా మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రివెంట్ చేయొచ్చు